సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ అని మీరు చూస్తున్న ఐడియా ఎర్నింగ్ వేస్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో చాలామంది ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ మీకు బెనిఫిట్ ఉంది. ఏంటంటే వెబ్సైట్ అయితే వెబ్సైట్, జాబ్ అయితే జాబ్, యాప్ అయితే యాప్, వెంటనే మీరు రిజిస్టర్ చేసుకుని అర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో కాంపిటీషన్ అందరికన్నా ముందు ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను తెచ్చే ఏదైతే జాబ్ ఉందో లిమిటెడ్ టైప్ ఆఫర్ అనమాట, లిమిటెడ్ టైప్ ఆఫర్. చాలా బేగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి, లేదంటే కష్టం అనమాట. సో అందుకే అంటారు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అని. ఓకేనా, సో అసలు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏమో ఈరోజు, వెబ్సైట్ ఏమో Anylancer.com అనమాట. చాలా 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 జెన్యున్ వెబ్సైట్ అండ్ ఇది యూఎస్ వెబ్సైట్ అనమాట, ఇండియన్ వెబ్సైట్ కాదు. అండ్ మీరు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 5% గూగుల్ 5 to 5% రేటింగ్ ఇచ్చింది గూగుల్ రేటింగ్లో. సో అది చాలా జెన్యున్ వెబ్సైట్, వర్క్ చాలా బాగా దొరుకుతుంది, మనకి పేమెంట్ కూడా ఆన్ టైం వస్తుంది, ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బెస్ట్. సో వన్స్ మీరు ఇలాగ వచ్చాక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఓపెన్ చేసినా మీకు ఇదే వెబ్సైట్ దొరుకుతుంది, మీరు రిజిస్టర్ చేసుకొని అర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సైన్అప్ ప్రాసెస్ కొద్దిగా డిఫికల్ట్, ఎలా అంటే చెప్తాను చూడండి. సో కొద్ది మీరు స్క్రోల్ చేయండి, ఇక్కడ లాగిన్ సైన్అప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయొద్దు. సో కొద్ది స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ ఆర్ పోస్ట్ ఆఫర్స్ అని చూస్తారా, దీని మీద క్లిక్ చేయాలండి. ఐ వాంట్ టు పోస్ట్ ఏ జాబ్ అండ్ ఆఫర్, ఇది కాదు. సో పోస్ట్ అంటే ఇక్కడ మనం పోస్ట్ చేయాలి, ఎవరికైనా మనం జాబ్ ఇవ్వాలి. సో ఇది మనకొద్దు, సో ఇది నో, మనకు కావాల్సింది ఇది, ఐ లుకింగ్ ఫర్ ఏ జాబ్. సో ఇది యాజ్ అ ఫ్రీలాన్సర్ కింద దీని మీద రిజిస్ట్రేషన్ కొట్టండి. రిజిస్టర్ కొట్టగానే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతాయి, చాలా బేసిక్ డీటెయిల్స్. వన్స్ మీరు రిజిస్టర్ క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయిపోతారు. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, మీ ఫుల్ నేము, మీ పాస్వర్డ్ వెరిఫికేషన్, అంతే. రెండు పాస్వర్డ్లు అడుగుతాయి, అదే సేమ్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, నేము, అంతే. జస్ట్ రిజిస్టర్ అయిపోయాక మీకు మెయిల్కి ఒక లింక్ వస్తుంది, ఇట్లా మెయిల్ లింక్. సో ఆ మెయిల్కి వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు అకౌంట్లో లాగిన్ అయిపోతారు. సింపుల్ సైన్అప్ ప్రాసెస్. కాకపోతే సైన్అప్లో మాత్రం ముందు ఆదికి ముందు వెళ్ళిపోయి పప్పులో కాలేసికండి, ఇందులో జాయిన్ అయిపోకండి. సో ఒకసారి చూసుకోండి, ఇది మనకు కావాల్సింది. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, ఇది కావాలి. సో ఇది జాబ్ పోస్ట్ అన్న, ఇది ఇందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అన్న నాకు రావట్లేదు అనకండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సింది ఇది. ఓకే, వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయాక మీకు డాష్ బోర్డ్ అని కంప్లీట్ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఏంటి, యూజ్ అవ్వలేనివి ఏంటి చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి జాబ్, అవైలబుల్ జాబ్స్, ఫేవరెట్ జాబ్స్ ఈ రెండు కావాలి. సో టాప్ ఆఫర్స్, ఆఫర్స్ కావాలి, మై అకౌంట్, అంతే. తర్వాత ఫ్రీలాన్సింగ్, ఎంప్లాయీస్ సపోర్ట్, ఇవేవి అవసరం లేదు మనకి, ఇవేం పనికిరావు, మనకు అవసరం లేదు, ఇందులో అర్నింగ్ రాదు. సో ఇప్పుడు మనకు ఆఫర్, మన అర్నింగ్ ఎలా చేసుకుంటాం అంటే చూడండి, ఫస్ట్ అవైలబుల్ ఆఫర్స్, అవైలబుల్ జాబ్స్, అవైలబుల్ ఆఫర్స్ ఇది చూసుకోవచ్చు, లేదా ఆఫర్స్, అవైలబుల్ ఆఫర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీ అకౌంట్, అకౌంట్ మొత్తం మీరంతా ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా ప్రొఫైల్ క్రియేట్ చేస్తే మీ అకౌంట్ ఏదైతే ఉందో ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోండి. అంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడం, పాస్వర్డ్లు ఇవ్వడం, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి వెరిఫై చేసుకోవడం, పేపాల్ ఐడి ఇవ్వడం, అన్నీ పెట్టుకొని వెరిఫై చేసుకోండి. ఓకే, సో వన్స్ అంతా అయిపోయాక, మీ వెరిఫై అయిపోయాక మీ జాబ్స్లోకి వచ్చారా, అవైలబుల్ జాబ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఫస్ట్ పేజ్ ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇది అవైలబుల్ జాబ్స్ ఉన్న పేజ్. ఇక్కడ చూస్తే మనకి వరల్డ్ వైడ్ ఉంది లొకేషన్, వరల్డ్ వైడ్ అంటే మనం ఇంట్లో ఎక్కడ కూర్చున్నా అర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం వర్క్ ఎలా చేస్తాం, ఏం చేస్తాం అని చెప్తాం చూడండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే $0.10 ఇస్తారు, 0.10. ఓకే, సో ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో, లైక్ ఫాలో చేయాలి, లైక్ చేయాలి ఆ పేజ్ని, $0.10 ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 10,000 వర్క్స్ ఉన్నాయి, ఓన్లీ 24 వర్క్స్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నేను ట్రిక్ కూడా చెప్తే ఎలా చేయాలని. సో ఇప్పుడు నేను ఇది ఫేవరెట్ పెట్టుకున్నాను అనుకోండి, ఇలాంటివి ఏవేవన్నా, ఇలాంటి జాబ్స్ ఏవి అప్డేట్ అయినా వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది ఫేవరెట్లో పెట్టుకోవడం వల్ల. సో మీరు ఎప్పుడు ఫేవరెట్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ రాగానే మీరు వెళ్ళి చేయొచ్చు. ఓకే, సో ఫేవరెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఎలాగే అప్లై చేయాలి, అలాగే అరేంజ్ చేయాలి చెప్తాను చూడండి. మొత్తం ఆల్మోస్ట్ జాబ్లన్నీ అలాగే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఎలా చేయాలంటే అప్లై నౌ మీద క్లిక్ చేయండి. సో వన్స్ అప్లై నౌ మీద క్లిక్ చేశాక ఇది చూస్తే వెరిఫైడ్ సెల్లర్ అనమాట, అంటే వెరిఫైడ్ కస్టమరు, కన్ఫర్మ్ పేమెంట్ ఇస్తాడు. ఒక మనం ఈ ఒక పని చేయడానికి $0.10 అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా ఇచ్చాడంటే చూడండి, ఫేస్బుక్ పేజ్ ఇచ్చాడు, లైక్ ఫాలో షేర్ ఫేస్బుక్ పేజ్, సింపుల్గా లింక్ ఇచ్చాడు, లింక్ ఇచ్చేసాడు. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేసి చేసేయకూడదు, నేను చెప్తాను చూడండి. ఇక్కడ అప్లై నవ్వని చూసారా, ఇవి కాదు, ఇవి వేరే జాబ్స్. ఇక్కడికి వచ్చి అప్లై నవ్వు మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు అప్లై నవ్వు మీద క్లిక్ చేశాక ఇక్కడ నుంచి టాస్క్ అనేది మొదలవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఓకే అడుగుతుంది, ఓకే కొట్టండి. ఓకే కొట్టాక ఇక్కడ నుంచి URL కాపీ చేయండి. సో దీన్ని కాపీ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ అయ్యింది చూడండి. సో కంప్లీట్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది, మీరేం వరీ అవ్వద్దు. సో ఇది ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో మీరు లాగిన్ చేసుకోకపోతే లాగిన్ చేసుకోండి. ఇది మొబైల్లో కూడా చేయొచ్చండి, ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్లో ఏం ప్రాబ్లం వస్తుంది నేను చెప్తాను ఎలా చేయాలో ఏంటనేది. సో వన్స్ ఇది వచ్చేసారు, ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సెండ్ మీ ఏ స్క్రీన్ షాట్ ప్రూఫ్. ఓకే, ఒక ప్రూఫ్ కింద స్క్రీన్ షాట్ అడిగారు, మనం చేసుకున్నాం లేదా ప్రూఫ్ కావాలి వాళ్ళకి.
సో ఇక్కడ రైట్ ఏ ప్రూఫ్ డీటెయిల్స్ అని చూసారా, రైట్ ఏ ప్రూఫ్ డీటెయిల్స్. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రండి, సో ఆల్ఫా ఇది ఇలా కాపీ చేయండి. సో యాస్ట్ ఈజ్ అది పేస్ట్ వాళ్ళకి పేర్లన్నీ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. కొద్దిగా స్పేస్ ఇవ్వండి, కిందకి రండి. సో ఇప్పుడు ఇంకొద్ది కిందకి రండి. అబౌట్లో అది చూడండి, అబౌట్ ఇది ఆడ అబౌట్. ఇక్కడ మీకు అబౌట్ దొరకలేదు అనుకోండి, పేజ్లో అబౌట్ ఉంటుంది, అబౌట్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ అది పేస్ట్ వాళ్ళకి అబౌట్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇలా కాపీ చేసేయండి. సో కాపీ చేస్తే ఏంటంటే ఈడెవడో వచ్చాడు పేజ్ మీద కాపీ, ఓకే. సో చేసాడు అనేది అలాగొకటి, ఎందుకంటే ఇవన్నీ మనకు 2700 ఇవన్నీ ఆడికి తప్ప మనకు తెలియదు. సో మన పేజ్ విజిట్ చేస్తే తప్ప మనకు తెలియదు కదా. సో ఇదంతా ఇలా పెట్టేసుకున్నారు కదా, పర్ఫెక్ట్ వాల్యూ అనుకోండి. ఇంతవరకు ఓకే. ఇక్కడ స్క్రీన్ షాట్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ ఈ ఫాలో, మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చేయాలంటే ల్యాప్టాప్లో ఫాలో అయిపోతుంది, బట్ నేను ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీయలేను. సో లైక్ కూడా చేయాలి, లైక్ చేసేయండి. అయిపోయింది, షేర్ చేసేయండి, ఎవరికొకరు షేర్ చేసాను లేకపోతే లేదు నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఎలా స్క్రీన్ షాట్ తీయాలి, నా ల్యాప్టాప్లో నేను స్క్రీన్ షాట్ తీయలేను, ఓకే. సో మీరు ఏం చేస్తారంటే మొబైల్లో చేసుకోండి వర్క్, ఓకే. వెళ్ళండి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మొబైల్ అయినా మొబైల్ ట్యాబ్ అయితే ట్యాబ్లో చేసుకోండి, స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అయిపోయాక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ డేలో మీకు రివ్యూ తీసుకొని మీ డాలర్స్ అనేవి మీకు పేమెంట్ పడతాయి. వెంటనే అంటే రివ్యూ అయిన వెంటనే నేను పేమెంట్ పడుతుంది, బట్ రివ్యూ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది, ఓకే. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, అంటే అందరూ చేస్తుంటారు కాబట్టి వెరిఫై చేసుకుంటారు. వన్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసాక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ పేజ్లోకి రండి, అన్ఫాలో కొట్టేయండి. ఇదే ట్రిక్ అనమాట, అన్ఫాలో కొట్టేయండి, అన్లైక్ చేసేయండి, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారు, అన్లైక్ అన్ఫాలో సబ్మిట్ చేశాక అన్లైక్ అన్ఫాలో కొట్టేశారు కదా, వెల్ అండ్ గుడ్, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే పేజ్కి రండి, నెక్స్ట్ మళ్ళీ జాబ్ పేజ్కి రండి. 10,000 జాబ్స్ ఉన్నాయి, ఒక జాబ్ చేసాం, మళ్ళీ అప్లై చేయండి, మళ్ళీ అదే పేజ్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. సో అట్లా మీరు అన్ఫాలో చేయండి, లైక్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి, అన్ఫాలో చేయండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, మళ్ళీ అలా సేమ్ యాస్ ఇట్ ఈజ్ అదే పని ఇట్ మీరు చేస్తుండండి. లేదనుకోండి చూడండి ఏం చేస్తారు, ఈ 4 అలా చేసుకోండి, నెక్స్ట్ ఈ 4 అలా చేసుకోండి. సో ఇట్లా 4 చేయడం వల్ల ఒక $1, $2 అనేది ఈజీగా అర్న్ చేసేయచ్చు. $10 చెప్పిన వన్స్ మీకు వచ్చేస్తుందా. సో మనకి వెంటనే వితిన్ $5 అయితే మనకి పేమెంట్ ఈజీగా వచ్చేస్తుందండి. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా జాబ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. సో ఆ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. అంటే అర్థమైంది కదా వర్క్ ఎలాగో, అలా చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ మనం ఆఫర్స్లోకి వచ్చి అవైలబుల్ ఆఫర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ చూపించారు చూడండి. అవైలబుల్ ఆఫర్స్ సెల్ $10,000 ఇస్తుంది అనమాట. సారీ ఇది ఒకటి, వి విల్ సెటప్ ఏ మేనేజ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనమాట, మనకు $10 వస్తుంది. సో ఇది కూడా మనం చూసుకోవచ్చు, మనకు కావాలంటే ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. సో ఇది ఆఫర్స్ అంటే మనం చూసుకోండి. ఇక్కడ ఐ విల్ డూ 5,000 యూట్యూబ్ వీడియో వ్యూస్ అంట, ఎవడో 5,000 వ్యూస్ ఇస్తాడు దానికి $8 చార్జ్ చేస్తున్నాడు. సో ఆ విధంగా మీరు కావాలంటే మీరు ఇక్కడ ఆఫర్స్ ఏదైతే ఉందో, మై ఆఫర్స్ మై ఫేవరెట్ ఆఫర్ కానీ లేదా ఫ్రీలాన్సర్లోకి వెళ్ళి కానీ మీరు ఒక ఆఫర్ తయారు చేసి ఇట్లా మీరు పెట్టవచ్చు, ఓకే. జాబ్ పరంగా అంటే నేను ఇది చేస్తాను, నాకు ఇంత అమౌంట్ కావాలి అని, ఓకే. లైక్ ఫ్రీలాన్సింగ్ ఫైబర్ టైప్ అనమాట ఇది, బట్ దానికన్నా బెస్ట్ అవైలబుల్ జాబ్సే. ఆ నెక్స్ట్ విత్డ్రా ప్రాసెస్కి వస్తే మై అకౌంట్లోకి రండి. మై అకౌంట్లోకి వచ్చాక మీరు చూస్తే ఇక్కడ రిఫరెండ్ అర్న్ ఉంది, రిఫరెండ్ అర్న్ కూడా చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. రిఫరెండ్ అర్న్కి మినిమం $0.20 లాగా వస్తుంది. సో వన్స్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ అకౌంట్లోకి రండి, అకౌంట్లోకి వచ్చాక విత్డ్రా ఫండ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా ఫండ్స్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు పేపాల్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, మీరు పేపాల్లో చేసుకుంటున్నారా బ్యాంక్ డీటెయిల్స్లో కావాలని. సో నా పర్సనల్ సజెషన్ పేపాల్లో పెట్టుకోండి, బికాస్ పేమెంట్ బేగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనుకోండి పెద్ద తలనొప్పి, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి, షిఫ్ట్ కోడ్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా పెద్ద తలనొప్పి. సో నా పర్సనల్ సజెషన్ పేపాల్ అనేది పెట్టుకోండి, ఓకే. సో ఈజీగా అర్న్ చేసుకోవచ్చు అనమాట, మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా జెన్యున్గా అర్న్ చేసుకోవచ్చు. చూడండి మినిమం విత్డ్రాల్ $5 అనమాట. సో అవైలబుల్ బ్యాలెన్స్ 0 చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ $5 పెట్టి ఇక్కడ మీ $5 అనేది మీరు పెట్టుకొని ఈజీగా పేపాల్ ఆర్ బ్యాంక్ డీటెయిల్స్ పేపాల్లో పెట్టుకొని జస్ట్ ఇక్కడ మీద ఏదో ఒక ట్రా చేసి మీరు సబ్మిట్ చేసేయండి. మీరు సబ్మిట్ అయిపోగానే విత్డ్రా ప్రాసెస్ విత్డ్రాను కొడితే విత్డ్రా అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకే. సో ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తాయి, జెన్యున్గా వస్తాయి. కాకపోతే మీరు కొద్దిగా కష్టపడాలి, టైం ఇవ్వాలి, అంతే, ఓకే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో చాలామంది అవును, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, చాలామంది ల్యాండింగ్ పేజ్ రిలేటెడ్ చాలా అంటే వీడియోస్ చేయను అని చెప్తున్నారు. చాలా కామెంట్స్ వచ్చాయి, నేను మినిమం 10-15 వస్తే చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 20-25 దాకా వచ్చే కామెంట్స్ ల్యాండింగ్ పేజ్ మీద చేయండి అని. సో డెఫినెట్గా ల్యాండింగ్ పేజ్ మీద వీడియో చేస్తాను, కొద్దిగా బిజీగా ఉన్నాను, బట్ డెఫినెట్గా అయితే చేస్తాను, వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను, ఓకే. ఐ హోప్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఇలాంటి నోటిఫికేషన్ లేవచ్చినా వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు, ఓకే. సో అప్పుడు వెళ్ళి వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.